एपी लो करोना केसलु पेरुगुतूने उन्नाई वाला मरो 60 मंदिकी पॉजिटिव गा तेलिंदी करोना केसलु एक्कुव उन्न 5 जिल्लालनु केंद्रं रेड जोन्लुगा प्रकटिंचिंदी करोना निवारण चर्यलपै सीएम जगन समीक्ष निर्वहिंचारु इप्पटिवरकु 100,000 टेस्टुलु चेशामनि अधिकारुलकु सीएम तेलिपारु क्वारंटैन लो अंदुतुन्न सदुपायालपै दृष्टि पेट्टालनि आदेशिंचारु जगन ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1463 కు చేరింది 24 గంటల్లో 7902 టెస్ట్ చేయగా 60 మందికి పాజిటివ్ గా తేలింది కొత్తగా నమోదైన కేసుల్లో కర్నూలులో 25 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది గుంటూరులో 19 అనంతపురం కడప జిల్లాలో 6 కేసులు రికార్డు అయ్యాయి విశాఖపట్నం పశ్చిమ గోదావరిలో 2 కేసులు ఉన్నాయి ఇప్పటివరకు 403 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు 33 మంది చనిపోయారు ప్రస్తుతం రాష్ట్రంలో 1027 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఏపీలో రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్లను కేంద్రం ప్రకటించింది రెడ్ జోన్లుగా కర్నూలు గుంటూరు కృష్ణా నెల్లూరు చిత్తూరు జిల్లాలను ప్రకటించింది ఆరెంజ్ జోన్లలో తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కడప అనంతపురం శ్రీకాకుళం ప్రకాశం విశాఖ జిల్లాలు ఉన్నాయి ఇక విజయనగరం జిల్లాను గ్రీన్ జోన్గా ప్రకటించింది కేంద్రం క్వారంటైన్ లో అందించాల్సిన సదుపాయాలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్ కరోనా నివారణ చర్యలపై జగన్ సమీక్షించారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలను స్క్రీనింగ్ చేయటం అవసరమైన వారిని క్వారంటైన్ కు తరలించడంపై చర్చించారు రాష్ట్రంలో ఇప్పటివరకు 100,000కు పైగా టెస్టులు చేశామని అధికారులు తెలిపారు కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన 17585 మందికి పరీక్షలు చేశామని అధికారులు తెలిపారు వీరిలో 4000 మంది హై రిస్క్ లో ఉన్నవారిగా గుర్తించామన్నారు వారందరికీ పరీక్షలు చేసి లక్షణాలు ఉంటే ముందస్తు వైద్యం అందించాలన్నారు జగన్ శ్రీకాకుళం జిల్లా డోలపేటలో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయటం ఉద్రిక్తతకు దారితీసింది జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్కు చుట్టుపక్కల గ్రామాల నుంచి వలస కూలీలను అధికారులు తీసుకొచ్చారు అయితే ఊరు మధ్యలో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయొద్దని స్థానికులు ఆందోళన చేశారు కూలీలను తిరిగి పంపించాలంటూ మహిళలు రోడ్డుపై బైఠాయించారు విజయవాడలో మహిళా వాలంటీర్పై దాడికి పాల్పడ్డారు వైఎస్ఆర్ కాలనీలోని 157వ బ్లాక్ వాసులు రెండో విడత రేషన్ ఇప్పించలేదనే కోపంతో వాలంటీర్తో పాటు ఆమె కుటుంబ సభ్యులపై దాడికి దిగారు దీంతో జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలోని సచివాలయం దగ్గర వాలంటీర్లు ధర్నాకు దిగారు గుజరాత్లో చిక్కుకున్న జాలర్లను ప్రత్యేక బస్సులో తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం దాదాపు 12 బస్సుల్లో తొలి విడతగా 887 మంది మత్స్యకారులను జగ్గయ్యపేటకు తీసుకొచ్చారు వీరిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు 700 మంది ఉండగా విజయనగరంకు చెందిన వారు 98 మంది విశాఖ వాసులు 77 తూర్పు గోదావరి వాసులు 5గురు ఒడిశా నుంచి 6గురు ఛత్తీస్గఢ్కు చెందిన వారు 1గురున్నారు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ తో పాటు ఇతర అధికారులు వారిని రిసీవ్ చేసుకున్నారు వారికి భోజన సదుపాయాలు కల్పించారు లాక్డౌన్ కారణంగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో చిక్కుకుపోయిన వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులను అధికారులు వారి స్వస్థలాలకు పంపించారు రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన 390 మంది విద్యార్థులు లాక్డౌన్ కారణంగా అవనిగడ్డలో చిక్కుకుపోయారు వీరితో పాటు 60 మంది వలస కూలీలను 17 బస్సులు ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు పంపించారు అధికారులు కరోనా ఎఫెక్ట్ తో చిత్తూరు జిల్లాలో టమాటా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు టమాటా ధరలు భారీగా పడిపోవడంతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం రవాణా ఖర్చులు కూడా రావటం లేదంటూ పొలంలోనే పంటను పారబోశారు